వీళ్ళ బలాలు చూపించుకోవడం ఒక ఫ్యాక్షన్ రాజకీయం, దీని వల్ల ఏంటి ప్రయోజనం? ఫైనల్ గా లాస్ట్ రోజు జరిగింది, అసలు విషయం కంప్లీట్ పక్క పోయిందా? ఫ్రమ్ ద బిగినింగ్ అదే జరిగింది. అక్కడ అసలు కాన్సెప్ట్ అయితే అది కాదు కదా సాధించారు. ఇప్పుడు జనాలకు తెలుసు అక్కడికి వెళ్ళి ఏమయ్యా ఇవంతే నేనే కట్టిద్దాం అనుకున్నాను, నేను అప్పుడు 1500 కోట్లు ఖర్చు పెట్టేశాను, జగన్ 200 కోట్లు ఖర్చు పెట్టలేక ఆపేశాడు అంటే నవ్వుతారు అక్కడ జనాలు. ఎందుకంటే రాయలసీమలో ప్రాజెక్టులు అంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు రాజశేఖరరెడ్డి. రాయలసీమ కాదు, ఇరిగేషన్ ప్రాజెక్టులు అంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు రాజశేఖరరెడ్డి. ఎన్టీ రామారావుది తెలుగు గంగ తప్ప ఏ ప్రాజెక్టు గుర్తుకు రాదు. అంతకుముందు శ్రీశైలం నాగార్జున సాగర్లు అంటే ఇందిరాగాంధీలును జవహర్లాల్ నెహ్రూలు గుర్తుకు రావాలి. కాంగ్రెస్ టైంలో ప్రాజెక్టులు లేదా రాజశేఖర రెడ్డి టైంలో ప్రారంభించిన ప్రాజెక్టులు. చంద్రబాబు నాయుడు ఏనాడు ఆ ప్రాజెక్టుని ఇంకా పెద్ద ఎత్తున రచ్చ ఏం చేశారు? జలయజ్ఞం ధనయజ్ఞం అని రచ్చ చేశారు, ఆపడానికి 100 రకాల కేసులు వేశారు. ఈవెన్ మొన్న కూడా ఎన్జీటీలో కేసులు దాకా వెళ్ళారు. కాబట్టి అక్కడ జనాలు ఏం నమ్మిస్తారు ప్రాజెక్టుల విషయంలో? ఉపన్యాసం చెప్పినా ఎక్కదు. కాబట్టి టాపిక్ అంతా అసలు ప్రాజెక్టుల గురించి చర్చ వచ్చింది. అదే అంటున్నాను నేను, ప్రాజెక్టుల గురించి చర్చ అంతా పక్కన పెట్టేసి నిజం ఇక్కడ ప్రాజెక్టులు 250 కోట్లు వస్తే చాలు మొత్తం ప్రాజెక్టులు పూర్తయిపోతాయి అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏది తన పాదయాత్రలో 250 కోట్లకి ఏం బాధ, ఎందుకు పూర్తి చేయలే? దాదాపు 11-12 ప్రాజెక్టులు పూర్తవుతాయి అని ఆయన పాదయాత్రలో ఉపన్యాసం ఇచ్చాడు. 250 కోట్లు చాలు, శ్రీకాకుళంలో ఈ ప్రాజెక్ట్ అయిపోద్ది, రాయలసీమలో ఈ ప్రాజెక్ట్ అయిపోద్ది. 250 కోట్లు లేవా, చేయలేకపోయారా? లేదా 2500 కోట్లు అనుకోపోని చేయలేకపోయావా? 2500 కోట్లు ఖర్చు పెట్టలేకపోయాం మనం. ఎందుకు అంటే ఈయన నిర్లక్ష్యమే. అంతే, ఎందుకు అంటే ఇక్కడ ఇటు రాయలసీమ ఏరియాలకు సమస్య ఏంటంటే, ఇప్పటికి కూడా నిన్న నాకు అదే నవ్వు వచ్చింది, సరిగ్గా చెప్పడం చేత కాని టీచర్ల కింద తయారయ్యా. పోలవరం నుంచి తీసుకెళ్లి రాయలసీమకి నీళ్ళు ఇస్తాను, ఇంతకు ముందు కూడా నేను చెప్పా, పోలవరం